టీడీపీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సీఎం జగన్ పై పలు విమర్శలు చేశారు. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ చెబుతున్న దానికి చేస్తున్న దానికి పొంతన లేదని మండిపడ్డారు. అర్బన్ ఏరియాల్లో పేదవాడి పేరు చెప్పి భూములు ఎవరు దోచుకున్నారో అందరికీ తెలుసని అన్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పేదలకు ఇల్లు ఉచితంగా ఇప్పిస్తామని చెప్పి ఇప్పటికి రెండేళ్ళు అయినా కానీ ఇవ్వలేదని ఆయన అన్నారు. పేదవారి మీద రాజకీయాలు చేస్తున్న ఈ ప్రభుత్వం ఆ ఇంట్లో దిగిపోతే చంద్రబాబు పేరు వస్తారు అని తెలుసా? ఇవాళ కూడా మళ్ళీ మాట కలిసారు, తాడే పనిలో కూర్చుంటారు. ఏ పని లేనప్పుడు, ఎవరి మీద కేసు లేనప్పుడు ఈ రకమైన రివ్యూలు పెట్టి అబద్ధాలు కోరు. ఎవరైనా ఛాలెంజ్ చేస్తున్నాం, ఏదైనా మంత్రిని రమ్మనండి. హౌసింగ్ మీద మీరు కనీసం ఒక చెత్త పెట్టారా? ఒక రూపాయి మీరు పెట్టారా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో కత్తనాలు చేస్తూ అవి కూడా ఖర్చు చేస్తున్నారు. ఇవి 2 లక్షల వాక్యలు ఎలా ఉన్నాయి? రెండోది పిఎంఏ అని చెప్పి అర్బన్ ఏరియాలో అది కిట్కో, బిఎల్సి అని చెప్పి మన అర్బన్ ఏరియాలో 2 లక్షల 50 వేలకి వాళ్ళు ఉన్న స్థలాల్లో కానీ లేదా ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో కానీ కట్టుకునే అవకాశం ఉంది. ఒక నా కాన్స్టిట్యూన్సీలోనే సుమారు 10 వేల ఇళ్ళు కట్టడం జరిగింది. అలాంటి స్కీమ్లో మేము ప్రభుత్వం దిగిపోయిన నాటికి 20,403 ఇళ్ళు రెడీగా కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ అమౌంట్ ఎంతండి? 2,53,000. 2,50,000. అందులో 150 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, ఈ సొమ్ము కాదు, 100,000 రూపాయలు గవర్నమెంట్ది, స్టేట్ గవర్నమెంట్ది. 2,50,000 రెండు చూపిస్తాను. మా కాన్స్టిట్యూన్సీలోనే చక్కటి గృహాల మీద ఇళ్ల స్థలాలు 1 లక్ష చేసుకొని వాళ్ళు బ్రహ్మాడు కట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చి ఆ ఇళ్ళను చూసి మెచ్చుకున్నారు. నా దగ్గర ఆంజనేయ నగర్, కార్మిక నగరం, శ్రామిక నగరం, గిరిప్రసాద్ నగరం, ఉప్పర కాలనీ, బంటా కాలనీ, నా దగ్గర వచ్చి మెచ్చుకున్నారు. చూశారు ఆఫీసర్స్ మెచ్చుకున్నారు. అలాంటిది వేలా ఆ 20,000 ఇళ్ళకి జీవో ఇచ్చాడు. నిన్న ఏమిచ్చాడండి? 2,50,000 రూపాయలు ఇవ్వాల్సిన ఇళ్ళకి 1,20,000 క్లోజ్ చేశాడండి. గత 3 ఏళ్ళుగా వెంకయ్య గారి దేవాలయ అవి పూర్తి చేస్తూ ఉంటే 1 లక్ష రూపాయలు ఇవ్వలేదు. ఈ చేయరాక చేతగాక 30 రూపాయలు ఇస్తారంట వాళ్ళు పూర్తి చేసుకోమంటున్నారు. 1,50,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది వచ్చిన డబ్బు. ఏది కర్మని ఇది? పేద పల్లె ప్రాంతంలో 180 చెప్పి షో చేస్తున్నావు, సోకులు చేస్తున్నావు, ఎవడు రాలేదు. అక్కడక్కడ బలవంతం చూశారు, పేపర్ రాశారు, బలవంతం చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. అయినా వాళ్ళు ఎవరో ముందు రాక 180 ఏమొస్తాడు? చెట్ వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కకు 180 కోట్లతో ఒక ఇల్లు కట్టా వేరు, 180 ఏమొస్తాయి? ఈ జగన్మోహన్ రెడ్డి ఇవి ఉండగా తాడేపల్లి ప్రసాదం, లేకపోతే రాటర్స్ పాండు, లేకపోతే బెంగళూరు, ఎంత ఎన్ని కోట్లు అయితే నీకు? నీకైతే 100,000 కోట్లు కావాలా? పేదవాడికి మాత్రం డబ్బు ఇవ్వక్కలేదా? ఈ 2 ఇళ్ళకు కూడా ఇంత తీవ్రమైన అన్యాయం చేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి అబద్ధాల కోరు. 2 సంవత్సరాలు అయిపోయిందండి, ఉచితంగా ఇస్తామని చెప్పినాడండి. ఎక్కడ వైసీపీ నాయకుడు ఒప్ప మనం చెప్పడం ఏదో అంటారు, ఏదంటే మనం చెప్పడం మాట ఏమయ్యా? మాట తప్పడం ఏం చెప్పాడు? సిగ్గుందా నీకు? మీ బసంత నాయకుడుకో, అవంత్ శ్రీనివాసరావు మీ ఎమ్మెల్యేకి ఎంపీలకో సిగ్గుందా అడుగుతున్నాం? సిగ్గులే నీకు? సిగ్గుందా వచ్చే అవినీతి మీరు ప్రమాణం పెట్టుకున్నారు. ఏమైనా తీసుకుంటే ఏం చెప్పారు? ఉచితంగా ఇస్తామని చెప్పి మాట మార్చి ఉచితమైన దేవుడు అయ్యా మా ఇల్లు మాకు ఇవ్వండి, మేము కట్టుకుంటాం బ్యాంక్ అప్పులు అని చెప్తుంటే ఆ ఇల్లు ఎందుకు? మీరు 2 ఏళ్ళు అయిందో మీకు ఎవరు స్టాండ్ పెట్టి ఇవ్వడానికి? ఇప్పుడేమో టిట్కో అగ్రిగోల్డ్ ల్యాండ్ అమ్మి మీరు చోకి చేస్తారా? ఎప్పుడే ఉంటారు, ఎప్పుడు తీస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇది సాహసం కాదు. కోర్టు వేలకు సంపాదించాం, అవినీతి మన ఇంట్లో గెలిచాం, అనుభవిస్తున్నాం. కానీ పేదవారు పట్టుకున్న ఏ నాయకుడు కూడా మనుగడ సాధించలేదు. వాళ్ళు పేదవాళ్ళయ్యా, పాపం నీవు పేదలయ్యా. వాళ్ళు చూస్తుంటే బాధ కలుగుతుంది మాకు. నీవు తెలలేదు, ఎందుకంటే నువ్వు ఇప్పుడు వెళ్ళలేదు. పేదవాళ్ళ ఇళ్ళకో, పేదవాళ్ళ గురుసులకో ఏనాడు పోనీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. బంగారు పదాల్లో భోజనేశ్వరం, బంగారు పదాల్లో జీవించాం అవినీతి సొమ్ముతో. కానీ మాకు తెలుసు, గ్రామాల్లో ఉన్నాం, పేదలకు వెళ్తున్నాం, పెళ్ళికో పండుగకు వెళ్తున్నాం. వాళ్ళ బాధ చూస్తుంటే ఏం వస్తుంది మాకు? నీ ముఖ్యమంత్రిగా కలిగారు లేదా? మీ నాయకుడికి వైసీపీకి సిగ్గులేదా? చెప్పలేదా ముఖ్యమంత్రికి? ఇంత దిక్కుమాలిన దౌర్భాగ్యమైన పరిస్థితిని చేస్తున్నా మళ్ళీ రివ్యూ ఎందుకని? రివ్యూలు ఎవరు కాల
నీ సన్నాసుకపుర్లో. అందుచేత రెడీగా ఉన్న 2 లక్షల వకీళ్ళు కిట్కో హ్యాండ్ ఓవర్ చేయి, 10 రోజులను 10% ఇస్తే అనుభవిస్తాను. ఇంకొక 1,60,000 ఉంది ఆన్బోయ్. ఎంత దౌర్భాగ్యం అండి, ఇప్పుడు వినలా సాంఘిక సంస్థ నిధుల్ని డైవర్ట్ చేసి మీ సలహాల కోసం స్వార్థం కోసం వాడుకుంటున్నారే, ఏమిటిది ఇది పద్ధత? కారు ఇచ్చాకుండా కార్పొరేట్ ఫండ్స్ లేకపోతే లైట్లు ఆగిపోతే ఎవరు? లైట్లు ఆగిపోతున్నాయి చూసారు, మీరు రాత్రి నేను టీవీలో ఇచ్చాను, అదే ప్రసాద్ రాశారు. ఎవరైతే స్కామ్ ఎన్నో స్వచ్ఛ భారత్ స్టాఫ్కి జీతాలు లేవు, పెన్షన్స్ లేవు, బిల్స్ పెండింగ్ లేవు, శాలరీ ఏమో పబ్లిక్ హెల్త్ వాళ్ళకి ఏమో బ్లీచింగ్ పౌడర్ లేదు, ఫినాయిల్ లేదు, వెహికల్స్కి ఏమో డీజిల్ లేదు, ఓన్లీ నాయకులు రోడ్డు మీద మాత్రం కిక్కి కుయ్ 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 మరి మీ మో మీ సరే మీ సైన్లు వెహికల్ కనపడుతున్నాయి. గవర్నమెంట్ ఒకటి తీసేసింది కానీ మారలేదు, సైన్లు ఎంతో ఉన్నాయి. ఇంకా విశాఖపట్నం ప్రజలు కోరుకునేది, అందుచేత ఈ 3 విషయాల్లో 1 జగన్మోహన్ రెడ్డి ఈవేళ కూడా ప్రజల్లో మోసగించారంటే ఒక మోసగాడిగా ఈవేళ టిట్కో మీద అబద్ధాలు చెప్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ సాక్షిగా మీరు విజయసాగర్ ఎదుర్కొచ్చినకి సమాధానం వచ్చిందండి, మార్గాల సమాధానం మీరు మీ ఫ్లోర్ లీడర్కే ఈ సమాధానం ఇచ్చారండి, దీనికి సిగ్గులేదు మీకు. 2 పిల్లకి 42 లక్షలు పేట అయ్యాను జగన్మోహన్ రెడ్డి నడుతున్నాడు. ఇదేం చిన్నపిల్లలేమో పాలేళ్ళు మా మాలు కూడా పూర్తి చేయలేకపోయారు. అడిపోయింది విశాఖపట్నంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు 2 లక్షలు ఆమె పెడితే 3 లక్షలున్నాయి, 3 లక్షలే కలిపి అంతేగాని ఇలాంటి మోసపోతు ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడు అగ్రిగోల్డ్ లేదు అమ్మడం, ఎప్పుడు నువ్వు కట్టడం ఎప్పుడు దాన్ని మీకు వస్తాయని చెప్పారు, మేము బ్యాంకులకు వెళ్తున్నాం లోన్లు వేస్తున్నాం అవి పూర్తి చేస్తామని చెప్పారు. దయ ఉంచి పేదవాడి పట్టగొట్టి మోసం చేసిన ఏ నాయకులు కాలయాపం కలిసిపోయారు జగన్మోహన్ రెడ్డి, అర్థం చేసుకో. నీ 8 కోట్లున్నా నీకంత పెద్ద పెద్ద కోట్లు సంపాదించి విదేశాలు మారిపోయినారు, అనుభవించాక విజయమాల్య కానీ నీరవ్ మోడీ కానీ ఇవ్వ హక్కులకు వస్తాం, నో డౌట్. ఈ దేశంలో ఎవరెవరైతే ప్రసాద్ మిగత కొన్నిపేళ్ళ గుర్తున్నాయి ఆ జాబితాలో వస్తారు జగన్మోహన్ రెడ్డి, ఏదో రోజున చూస్తాం మీ ప్రసవాలు చూస్తాం మేము చూస్తాం, ఏదో రోజున నీరవ్ మోడీ లేదా విజయమాల్య లేదా అసాం మేత ఇంకెవరెవరు ఉన్నారు వాడుకోవాలో వచ్చే వ్యక్తి నువ్వు. అదే పోయే ముందు ఈ పేదలకు మాత్రం అన్యాయం చేయదు, పేదలకు న్యాయం చేసి వాళ్ళ ఇళ్ళను చంద్రబాబు నాయుడు దేవల్ల పూర్తయిన ఇళ్ళని వాళ్ళకి అందించవలసిందిగా డిమాండ్ చేస్తూ బస్సాగిన తక్షణమే 1,600 కోట్లు కార్పొరేషన్కి మున్సిపాలిటీ డబ్బుల్ని మీరు డైవర్ట్ చేశారు, దాన్ని తక్షణ రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. ఆగస్టులో ఇచ్చేస్తామని శ్రావణ మాసంలోని ఇల్లు ఇస్తామని చెప్పారు స్వయంగా మంత్రి బస్సారా, ఇప్పుడు లాస్ట్ మంత్ చెప్పారు దాదాపు అయిపోతుంది, శ్రావణ మాసం కూడా అయిపోతుంది ఆగస్టు కూడా వచ్చేస్తుంది, వాడు ఇస్తే ఒక ఇవ్వకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి సార్? నువ్వు ఒకటండి, లాస్ట్ టైం మేము అందరం కూడా కొన్ని చిన్న చిన్న మరమ్మతు వాళ్ళు చేసుకొని హ్యాండ్ ఓవర్ చేయలేం, మేం కానీ కామ్రేడ్స్ కానీ అప్పుడు అరెస్ట్ చేశారు వెళ్ళాలి బెదిరించారు. లబ్ధాలు జాబితా కూడా మార్చేసారు విపరీతంగా, అది కూడా చెప్తే మర్చిపోయాను. లబ్ధిదారు నిజమైన లబ్ధిదారు ఆర్డర్ ఇస్తే గవర్నమెంట్ చెప్పింది అలాట్మెంట్ అయిపోతే 5 కూడా లబ్ధాలు మార్చేశారు చూస్తున్నామండి. ఇప్పుడే చెప్పి అయిపోయింది, శ్రావణమాసం అయిపోయింది, రేపు మా పార్టీ పిలిపిస్తుంది త్వరలోనే మేమే స్వయంగా వెళ్ళి తారాలు హ్యాండ్ ఓవర్ చేస్తుంటాం. అంటే కొద్ది కొద్దిగా అంటే తారాలు హ్యాండ్ ఓవర్ చేస్తే కరెంట్ ఇవ్వాలా, అది ఎవరైనా భయం మాకుంది వాటర్ ఇవ్వాలా, తీరాబోలు ఎదుగుతారు ఎవరేమైనా భయంతో ఉన్నారు పాప మాలు. అంటే వెళ్ళి మేము ఈ నెల ద్వారా ఈ శ్రావణ మాసంలో ఎండింగ్లో మళ్ళీ కిట్ హౌస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ధర్నా చేస్తున్నాం. చాలా మంది ఇచ్చేస్తాం మేము, ఎందుకంటే ఆల్రెడీ తాను ఇచ్చేసామండి, మీరు పెద్ద చూడండి హ్యాండ్ ఓవర్ చేస్తాం, అలా చెవులా పెళ్ళి బ్లాక్ గంటియాలా నాకు ఆశించిన వరకు రేపు మా వెళ్ళిపోవచ్చాడు వాడు. మా కర్మ కర్మ ఏంటంటే ఎలక్షన్స్ వచ్చాయి తర్వాత తీద్దామనే అనుకున్నారు, ఇంకా రోడ్లు కావాల్సుకున్నాయి, ఈలోగా కర్మ మరి మహానుభావుడు రాక్షసులాగా మరి దుర్యోధనులాగా అనుకోవడం లేదా ఇంకోటి మారించడం అనుకోవట్లేదు, ఈ మహానుభావుడు వచ్చాడు ముఖ్యమంత్రి అయినాడు కర్మ కనిపించింది తనకి. అదే డిఫరెంట్గా తెలుగుదేశం ఒకటే కదా అన్ని పార్టీలు కూడా జనసేన ఇల్లు విజిట్ చేశారు, బీజేపీ సోమవీరారు స్వయంగా చెప్పారు ఇంత చక్కని ఇల్లు ఎందుకు ఇవ్వాలని, మరి కమ్యూనిస్టులు చెప్పారు మేము చెప్పాం, ఎవరు చెప్పినా వినే పరిస్థితులు లేరు,
ఒక్క రూపాయి ఎలా చేయదు మీరు వెళ్ళకండి. టెండర్లు అంటారు, ఏది రివర్స్ టెండర్ అంటారు మాట్లాడితే. ఏ రివర్స్ టెండర్? వెనకెళ్ళిన ముఖ్యమంత్రి అవ్వండి, రివర్స్ ముఖ్యమంత్రి. రివర్స్ టెండర్ కంటే రివర్స్ ముఖ్యమంత్రి పేరు పెట్టి బాగుంటుంది. మనకి మాకు వేరొచ్చాడు తమిళను కంప్లీట్ చేసి ఈ 3,13,000 పేదవారికి ఇక్కువని హ్యాండ్ ఓవర్ చేయమని. రెండు, పిఎం బిఎస్ఎస్ లో ఏదైతే పిఎంఐలో 2,50,000 మంత్రుల ఇళ్ళకి 1,80,000 కాదు, చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టుగా 1,00,000 గవర్నమెంట్ 2,50,000 2,50,000 ఆ ఇల్లు పూర్తి చేయమని నేను డిమాండ్ చేస్తున్నాను. రెండవది రాజధాని సాపట్నం బస్తాయని అంటారు కదా, నేను అంటున్నా బస్తా చౌ గారు, అయ్యా మున్సిపల్ మంత్రి కదా మీరు, పక్కన ఉన్నారు కదా, మీరు రాజధాని మనం చెప్తున్నారు కదా కబుర్లు. నేను ఒకటి అడుగుతాను చెప్పు, విశాఖ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఇంపార్టెంట్ కార్పొరేషన్, జీవీఎంసీ ఎన్నికల్లో పెద్ద పెద్ద కబుర్లు చెప్పి శంకుస్థాపన చేసేసి గెలిచారు. ఇప్పుడు అడుగుతున్నాం బిల్లులు ఎన్ని బకాయిలు ఉన్నాయండి? 360 కోట్లు బకాయిలు ఉన్నాయి. పోనీ బకాయిలు పక్కన పెడదాం, మాకు రావాల్సిన డబ్బు ఎంత? విశాఖపట్నం కమిషన్ అడగండి, ఏదైతే విశాఖపట్నం కమిషన్ దగ్గర రావాల్సిన డబ్బులు ఉన్నాయో బీపీఎస్లో మనకి రావాల్సిన డబ్బు 150 కోట్లు. తర్వాత ఏదైతే మనకి ఈ మన ఇదిందో ప్రాపర్టీ ట్యాక్స్ ఉందో, ప్రాపర్టీ ట్యాక్స్ 100 కోట్లు, ఆన్లైన్ కట్టారు ప్రాపర్టీ ట్యాక్స్ అది 60 కోట్లు. సారీ, అదే రకంగా మా స్మార్ట్ సిటీ తరగ డబ్బులు 100 కోట్లు, మొత్తం విశాఖపట్నంలో 420 కోట్లు డైవర్ట్ చేసేసి విశాఖపట్నంకి రావాల్సినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ రావాల్సిన డబ్బుల్ని మాకు ఇవ్వకుండా ఇవాళ పెద్దగా చెప్తారు మంత్రులు. ఎవడపు సొమ్మున్నది అది చాట్ చేసిన ప్రకారంగా ఆ డబ్బులు మాకు రావాలి, మా కార్పొరేషన్ మా మీ అభివృద్ధి చేసుకోవాలి, అది మా హక్కు. మా హక్కును కూడా వారించేసి మీకు మాకు రావాల్సిన డబ్బులు కూడా మాకు ఇవ్వకుండా మీరు తాత్పర్యం చేస్తున్నారే, ఇది మంచి వృత్తాలు అడుగుతున్నాను కదా. రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్న ప్రశ్న ద్వారా మేయర్ని కమిషన్ని ఎందుకు మీ కార్పొరేషన్ ఫండ్స్ రాలేదు రాకపోతే డైవర్ట్ అయిపోతే ఎందుకు మాట్లాడరు? విజయవాడ కానీ, గుంటూరు కానీ, నెల్లూరు కానీ, విశాఖపట్నం కానీ అడుగుతున్నాను కార్పొరేషన్ మేయర్ని, మీ ఫండ్స్ డైవర్ట్ అయిన విషయం అవునా కాదా అడుగుతున్నాను. విశాఖపట్నం వరకే 420 కోట్లు పెద్ద చెప్పాను కదా, 420 కోట్లు డైవర్ట్ అయిపోతే ఏం చేస్తారండి ఎమ్మెల్యేలు మంత్రులు? ఇది ఎందుకు మాట్లాడండి? స్టాంప్స్ అండ్ డ్యూటీని మర్చిపోయాను, స్టాంప్స్ అండ్ డ్యూటీని 250 కోట్లు విశాఖపట్నం కావాల్సింది, అది మనం మా హక్కు. అది ఆటోమేటిక్గా ట్రెజరీకి వెళ్ళి తిరిగి మళ్ళీ మన కార్పొరేషన్ రావాలి, దాన్ని డైవర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. బిల్డింగ్ ప్లాన్ కింద 100 కోట్లు, ఆన్లైన్ ప్రాపర్టీ ట్యాక్స్ 60 కోట్లు, చలనా ద్వారా 40 కోట్లు. ఈ 420 కోట్లు ఇక్కడ రావాల్సిన లోకల్ బాధ్య డబ్బుని వేరేదాన్ని డైవర్ట్ చేశాడు. 14 ఫైనాన్స్ డబ్బులు రావాలి, ఆ డబ్బులు వ్యాధి మనకి రాలేదు కార్పొరేషన్కి. రెండు, ఎస్సీ కాంపొనెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు కొంత షేర్లు, ఎస్సీ కాంపొనెంట్ అమౌంట్ కూడా రాలేదు. నడుతున్న బస్ వచ్చినారు కానీ ఎందుకు రాలేదు? మీరు మున్సిపల్ శాఖ మంత్రియా? అసలు మీరు ఇవ్వాల్సిన ఫండ్స్ ఎందుకు ఎవరు? మరి ఏంటి మీ ఉద్దేశం? బహుశా అందుకే మా విజయవాడలో మానేసినట్టు ఉంది మధ్యన బస్సు గారు ఇప్పుడు ఈనాడలో మకామీటర్ అయినా, ఎందుకంటే ఆయన అడిగితే డబ్బులు అడుగుతారేమోనని. లోకల్ బాడీ ఫండ్స్ కూడా మీరు డైవర్ట్ చేసేసి నగరాలు అభివృద్ధి చెందాలంటే ఎలాగ అభివృద్ధి అవుతాయండి? నగరం అనేది ఒక ముఖ చిత్రం, ఏదైనా రాష్ట్రానికి ఏదైనా దేశానికి మనకి ఢిల్లీ ఒక ముఖ చిత్రం, అమెరికాకి న్యూయార్క్ ఒక ముఖ చిత్రం, లేదా తెలంగాణకి హైదరాబాద్ ఒక ముఖ చిత్రం, మనకి విశాఖపట్నం ఒక ముఖ చిత్రం. అలాంటి ముఖ చిత్రం కావాల్సిన డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్ట్ బిల్స్ పెండింగ్ బిల్స్ ఇవ్వకుండా ఎక్కడ అభివృద్ధి అవుతుంది విశాఖపట్నం? మీరు వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాల 4 మాసాలు అయిపోతుంది, ఒక్క రూపాయి పనిచేశారు విశాఖపట్నంలో? చూపించండి మీ ధైర్యం సత్తా ఉండే విశాఖపట్నం కార్పొరేషన్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ వైసీపీ వాళ్ళని ఇది ఒక్క అభివృద్ధి చేసామని మీ ప్రసాద్ మీరు చెప్పండి. 2 ఏళ్ళు అయిపోయింది, 2 సంవత్సరాలు మీ సగ వయసు అయిపోయింది, ఒక్క రోడ్డు వేయలేదు, ఒక డ్రైనేజ్ లేదు, ఒక బిల్డింగ్ లేదు,
ఏం మాట్లాడతారని మీరు గెలిచేశారు. ఏ రకంగా గెలిచారు మాకు అనవసరం. వాలంటీర్లతో బెదిరించో, ఏ రకంగా మొత్తం మీద ప్రలోభాలు పెట్టో, మొత్తం ఒడ్డెక్కేశారు. మీరు దాన్ని కాదంటలేదు, కానీ ఒడ్డెక్కిన తర్వాత మీ జీవనం బయట లేదా? మీరు గెలిచిన కార్పొరేషన్ డబ్బులు వచ్చిన బయట మీకు లేదా? ఎందుకు సహాయపడాల్సిన ఫండ్స్ని